కీబోర్డ్ నేర్చుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ ఒక ప్రత్యేక విషయం చెప్పాలనుకుంటున్నాను. డాక్టర్ మహర్షి గారి కీబోర్డ్ క్లాస్ అనేది ఇప్పటి వరకు ఎవరూ నేర్పించలేని విధంగా ఉంటుంది. అంటే మామూలుగా ఏదో ఒక నడిపించున్నానా అనే పాట కీబోర్డ్ మీద వేసేయడం, సరిగమలు రాసేసి కీబోర్డ్ మీద మీతో పాట పాడించాను, అది కాదు. ఇది దయచేసి అర్థం చేసుకోండి, కంప్లీట్గా వెస్టర్న్ నోటేషన్. మీరు చూసి కీబోర్డ్ మీద ప్లే చేసే రెండు చేతులతో ప్లే చేసేటట్లుగా డాక్టర్ మహర్షి గారు మిమ్మల్ని ప్రిపేర్ చేయబోతున్నారు. కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్టుగా కీబోర్డ్ మీద అటు ఇటు వాయించేసి కాదు, ఇప్పుడు క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఈసారి మెట్రోనోమ్ మీద మాత్రమే మీరు ప్లే చేయాలి. ఇక్కడ నుండి మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా మెట్రోనోమ్ లేకుండా ప్రాక్టీస్ చేయకండి, సరదా కూడా ప్రాక్టీస్ చేయకండి. మీకు అది అలవాటు అవ్వాలి. ఇప్పటివరకు మీ ఇంట్లో కీబోర్డ్స్ ఉన్నాయి, మీ మామూలుగా ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, మీ చర్చిలో కూడా పాటలు వేసేస్తుంటారు, కార్డులు వేసేస్తుంటారు, అన్నీ అయిపోతుంటాయి. కానీ ఇప్పుడు మహర్షి గారు నేర్పించింది అది కాదు, అది వేరే. దానికి మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. నోటేషన్ చూసి అవి అక్షరాలు, ఆ అక్షరాలు చదివినట్టుగా నోటేషన్ చూడగానే మీ వేళ్ళు కీబోర్డ్ మీద కదలాలి, మీ బ్రెయిన్ అది కోఆర్డినేట్ అవ్వాలన్నమాట, సింక్రనైజ్ కావాలి. నోటేషన్కి మీ ప్లేయింగ్కి సింక్రనైజ్ కావాలి. కాబట్టి టైం దొరికినప్పుడల్లా మెట్రోనోమ్ మీద ఫింగర్స్ మూమెంట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దయచేసి ఇది నెగ్లెక్ట్ చేయకండి. మీకు టైం దొరికినప్పుడల్లా కేవలం మీ చర్చిలో ఒకవేళ మీరు కీబోర్డ్ ప్లే చేస్తే అప్పుడు మాత్రమే మామూలుగా ప్లే చేయండి. కానీ ఇక ప్రతిరోజు మీ టైం ఈ నోట్స్ నోటేషన్ని ఫాలో అవడానికి వెచ్చించాలి. మరి మహర్షి గారు ఈరోజు చెప్పిన పాఠం జ్ఞాపకం చేసుకోండి. కొద్ది టైంలో మీకు ఆ నోట్స్ వీడియో కూడా పంపిస్తారు, నోట్స్ కూడా పంపిస్తారు. రోజుకు 2 గంటలు మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు ఇన్స్ట్రుమెంట్ మీద నోటేషన్ మీద పట్టు రాదు. 2 గంటలు ఒకేసారి కూర్చోనక్కర్లేదు, 4:30 విభజించుకోండి. మీరు లేవగానే బ్రష్ చేసేసుకొని, వీరైతే స్నానం కూడా చేసేసి బైబిల్ చదువుకొని కొద్దిసేపు ప్రార్థన చేసేసుకొని బైబిల్ స్టడీ అవగొట్టేసుకొని ఆ వెరీ నెక్స్ట్ ప్రయారిటీ ఇప్పుడు కీబోర్డ్ ప్రాక్టీస్ లేకపోతే గిటార్ ప్రాక్టీస్ ఇవ్వండి ఎర్లీ మార్నింగ్. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం టైంలో ఏదో ఒక టైం తీసుకొని 1 అరగంట ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ సాయంత్రం 1 అరగంట ప్రాక్టీస్ చేయండి. పడుకునే ముందు 1 అరగంట ప్రాక్టీస్ చేయండి. అలాగా రోజుకు 2 గంటల పాటు మీరు ప్రాక్టీస్ చేయకపోతే మహర్షి గారు ఎంత కష్టపడి నేర్పించినా ఉపయోగం లేదు, థియరీ మాత్రమే వస్తుంది. ఆ థియరీ మాత్రమే నాకు వచ్చింది, నాకు ప్రాక్టీస్ చేయడానికి టైం సరిపోలే. నేను సేవలో ఉన్నాను పాస్టర్ని, కీబోర్డ్ కంటే గిటార్ కంటే లేకపోతే ఒక వయలిన్ కంటే మౌతార్ గన్ కంటే ఇవన్నీ నేర్చుకున్నాను, బుల్బుల్ బ్యాంజో అన్నీ ప్రాక్టీస్ చేశాను. కానీ నాకు అంటే టైం దొరకపోవడం వల్ల నేను ప్రాక్టీస్ చేయలేకపోయాను. కాబట్టి నేను మ్యూజిషియన్ కాలేకపోయాను. ఓకే, దేవుడు నాకు అది ఇవ్వలేదు. దేవుడు మీకు మ్యూజిక్ ఇచ్చాడు అనుకుంటే మాత్రం దేవుని కోసమే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే దేవుడే ఇచ్చాడు కదా, దేవుడే మీకు ఇచ్చినప్పుడు దేవుడు గౌరవించాలి కదా, దేవుడు ఇచ్చిన పిలుపుని గౌరవించాలి కదా మీరు. కనుక దయచేసి ప్రాక్టీస్ చేయకుండా నాకు గిటార్ రాలేదు, నాకు కీబోర్డ్ రాలేదు, సంవత్సరం పాటు మహర్షి గారి కాలేజీలో నేను నేర్చుకున్నాను నాకు అవ్వలేదు అంటే కుదరదు. మహర్షి గారు చెప్తారు, ఆయన చెప్పాల్సింది, కానీ మీ చేతిలో ఉన్నంత ప్రాక్టీస్ చేయాలి బాగా. ఇదంతా 90% మీ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్.